సామజ వరగమన ఫ్యాన్ గా చెప్తున్నా ట్రైలర్ చూసి భయపడ్డా ఏదో తేడా గొడతుందేంటి సీన్ అనుకున్నా శ్రీ విష్ణు కదా సర్లే మినిమం అయినా కేర్ తీసుకుంటాడు అని హోప్ తో వెళ్ళిపోయాను సినిమా విషయానికి వస్తే మూవీస్ గుడ్ ట్రైలర్ని అలా తేడాగా కట్ చేసి మంచి పని చేశారని చెప్పాలి అనవసరమైన అయినా లేనిపోని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నట్టు అవుద్ది రీసెంట్ గా వచ్చే ఫిల్మ్స్ చూస్తుంటే ట్రైలర్ తో హైప్ అయితే లేపుతున్నారు కానీ సినిమాకి వెళ్తే అందులో మ్యాటర్ అయితే చాలా తక్కువగానే ఉంటుంది సో ట్రైలర్ ని అంత ప్రామిసింగ్ ఏం కట్ చేయకుండా ఏదో నార్మల్ ఫిల్మ్ ఏదో కామెడీ అయితే ఉంటుంది అన్నట్టు కట్ చేశారు బట్ ఫిల్మ్ విషయానికి వస్తే సినిమాకు రెండున్నర గంటలుంటే ఖచ్చితంగా ఒక గంట సేపు మాత్రం బాగానే నవ్వుకుంటారు అండ్ మెయిన్గా ఈ సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్ని కాన్సన్ట్రేట్ చేసి తీసినట్టు అనిపిస్తుంది అంటే మనకి ట్రైలర్లో కూడా అలాగే చూపించారనుకోండి అనుకోండి కాకపోతే సినిమాలో ఉన్న మెయిన్ పాయింట్ కథ ఏంటి అనే విషయాన్ని ట్రైలర్లో ఎక్కడా కూడా రివీల్ చేయలేదు కనీసం కొంచెం క్లూ కూడా ఇవ్వలేదు సో థియేటర్కి వెళ్ళాక మనం కొంచెం సర్ప్రైజ్డ్గా ఫీల్ అవుతాం ఇంటర్వెల్ దగ్గర వచ్చే పాయింట్ చాలా బాగుంటుంది సినిమాలో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏదైనా ఉందా అంటే ఆ యూట్యూబ్ యాడ్స్ లాగా వచ్చే సాంగ్సే అంత ఇంట్రెస్టింగ్గా ఉండవు అనవసరంగా వచ్చినట్టు అనిపిస్తుంది మెయిన్గా ఫస్ట్ సాంగ్ అసలు ఆ సాంగ్ కోసమే అక్కడ ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది సెకండ్ హాఫ్ మీద ఫస్ట్ హాఫ్ కొంచెం లెంతీగా అనిపిస్తుంది ఎప్పుడైతే ఇంటర్వెల్ దగ్గర ఒక మంచి పాయింట్ని ఎస్టాబ్లిష్ చేస్తారో అక్కడ నుంచి సినిమా చాలా బాగా వెళ్తుంది అండ్ ఆ సెకండ్ హాఫ్ మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం కాకపోతే నాకున్న ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ సినిమాలో సినిమాటిక్ లిబర్టీ కొంచెం ఎక్కువగా ఉంటుంది అంటే సినిమా అంతా చాలా న్యాచురల్గా వెళ్ళి లాస్ట్లో జస్టిఫికేషన్ ఇవ్వడం కోసం క్లైమాక్స్లో అందరినీ హ్యాపీ చేయడం కోసం అనుకుంటా కొంచెం సినిమాటిక్ లిబర్టీ అయితే తీసుకున్నారు మనకి మాత్రం అరే ఇంతసేపు బాగానే వచ్చి ఇక్కడ ఎందుకు రాబోబీలా అని అనిపిస్తుంది బట్ ఫ్యామిలీస్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు సంతోషంగా సినిమాకి ఫ్యామిలీతో వెళ్ళిపోవచ్చు బ్యాడ్ వర్డ్స్ కావచ్చు లేదా అడల్ట్ కంటెంట్ కావచ్చు ఈ సినిమాలో ఏదీ లేదు సింపుల్ అండ్ ఫన్ కొన్ని జోకులకు నాకైతే అంత నవ్వరాలేదు బట్ కొన్ని బాగా కొట్టాయి పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చేస్తే శ్రీ విష్ణు గారు మనకి తన కామెడీ టైమింగ్ చాలా బాగా నచ్చుతుంది మీకు కనుక శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ నచ్చితే ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ నెక్స్ట్ నరేష్ గారు నరేష్ గారు డిడ్ ఎ గుడ్ జాబ్ అండ్ వెనల్ కిషోర్ గారు అంటే అంతసేపు తనకి స్పేస్ అయితే లేదు బట్ ఉన్న దాంట్లో ఈజ్ ఓకే అంటే తను ఎప్పుడు చేసే క్యారెక్టర్స్ అని అనిపించాయి అంత కొత్తగా అయితే ఏమనిపించలేదు అనిపించలేదు బట్ ఇట్స్ ఓకే హీరోయిన్గా చేసిన మోనికా గారు ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయాల్సిందే ఏదన్నా కొంచెం లోటు ఉందా అంటే హీరోయిన్ క్యారెక్టర్ అని చెప్పాలి ఎందుకో ఇంకొంచెం బాగా పర్ఫామ్ చేయాల్సిందే చూస్తుంటే ఎక్కదు మనకు అంతగా క్యారెక్టర్ హీరో క్యారెక్టర్కి మనం కనెక్ట్ అయినంతగా హీరోయిన్ క్యారెక్టర్కి ఎందుకో కనెక్ట్ అవ్వలేం అండ్ మిగిలిన యాక్టర్స్ ఉన్నారు ఎవరికి అంత స్కోప్ అయితే లేదు అండ్ హీరో ఫ్రెండ్గా సుదర్శన్ గారు చేశారు ఇనిషియల్గా తన షార్ట్ ఫిల్మ్స్ టైం నుంచి తన కామెడీ టైమింగ్ ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది ఈ సినిమాలో కూడా అండ్ కమింగ్ టు టెక్నికల్ ఆస్పెక్ట్స్ సినిమాటోగ్రఫీ అయితే పర్లేదు ఈ సినిమాకి తగ్గట్టుగానే అనిపించింది బట్ కొన్ని బోర్ ఫ్రేమ్స్ అనిపించినాయి అంతే అండ్ మ్యూజిక్ ఈజ్ నాట్ అప్ టు ద మార్క్ ఇంకొంచెం బాగుండాల్సిందే ఆ సాంగ్స్ అయితే చాలా ఇరిటేటింగ్ అనిపించినాయి అంటే అంత దారుణంగా ఉన్నాయంటే దారుణంగా కాదు ఏమో అంత వినే సాంగ్స్ కూడా కావు అండ్ దాంతో అది అనవసరంగా సినిమా ఫ్లో మధ్యలో వచ్చి బ్రేక్ చేసినట్టు అనిపించింది ఈ సినిమాలో నాలుగు పాటలు వచ్చాయి నాలుగు పాటలు అలాగే అనిపించాయి ఎడిటింగ్లో సినిమాని ఇంకొంచెం చాప్ చేయాల్సిందే ఎందుకో కొంచెం లెంతీగా అనిపిస్తుంది కమింగ్ టు డైరెక్షన్ ఈ ఫిల్మ్ డైరెక్టర్ రామ్ అబ్బరాజ్ గారు ప్రీవియస్గా కమెడియన్ తోటి వివాహ భోజనం అనే సినిమా తీశారు ఆ సినిమా కూడా బాగానే ఉంటుంది సో డైరెక్టర్ సింపుల్ కథల్ని మంచి పాయింట్స్ని అండ్ క్లీన్ కామెడీతో ఫిల్మ్స్ తీసుకుంటూ వెళ్తున్నారని అర్థమవుతుంది సో ఫైనలీ ఫ్యామిలీతో వెళ్ళిపోయి ఈ వీకెండ్ ఎంజాయ్ చేసేచ్చు దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్